చిన్న మెగా అభిమానులకు, పాత్రికేయులకు, మిత్రులకు వేదికను అలంకరించిన మంది ఇక్కడ చూసిన వాళ్ళు మీరు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ మన సినిమాలో చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ కూడా పేరు పేరు తీసుకుంటే మనకు ఇంకో గంట ఇద్ది. కానీ ప్రస్తుతానికి మన తేజ గురించి మాట్లాడాలి. ఇప్పుడు నేను పవర్ స్టార్, మెగాస్టార్, వాళ్ళ ఇంట్లో అందరు స్టార్లే అండి. అందరు పేర్లు చెప్పాలి అంటే వాళ్ళందరూ అంటే మాకు చాలా అభిమానం యాక్చువల్లీ. అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళని చూసుకుంటూనే పెరిగినాం మేము అందరం కూడా. కాకపోతే ఈ సినిమాలో తేజు నా ఒక సొంత బ్రదర్ లెక్క, ఏదో సొంత బ్రదర్తో సినిమా తీసిన ఫీలింగ్ వచ్చింది. కానీ ఏదో ఒక యాక్టర్తో చేసినాను, లేకపోతే ఒక నాకు సినిమా ఇండస్ట్రీ అనేది కొత్త. ఫస్ట్ ఎక్స్పీరియన్స్లో నాకు తేజు దొరకడము, సునీల్ దొరకడము, ఈ స్టేజ్ మీద ఉన్న వీళ్ళందరూ దొరకడం నాకు నిజంగా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే మా కెమెరామెన్ గోహన్ గారు అయితేంది, ప్రేమ్ రక్షిత్ గారు అయితేంది, తమన్ గారు, హీ హాజ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. తమన్ గారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నాకు ఈ కాంబినేషన్ సునీల్ తోటి, డెఫినెట్గా తమన్ గారు ఇచ్చిన ఆల్బమ్ తోటి పెద్ద హిట్ అవుతుందని నేనైతే డెఫినెట్గా అనుకుంటున్నాను. షీఈస్ ఫ్రమ్ బ్రెజిల్ యాక్చువల్లీ, బట్ షీ హాజ్ గివన్ హర్ 100% డెడికేషన్. ఆమె ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకొని ఈ సినిమాలో వండర్ఫుల్ యాక్ట్ చేసింది. షీ లుక్స్ లైక్ ఎ తెలుగు గర్ల్. వెల్కమ్ టు లిందర్సి లరీసా. మన్నార గురించి చెప్పాల్సిన అవసరం, నిన్ననే ఆమె సినిమా కూడా రిలీజ్ అయింది, మీరు చూసింది జెక్ అన్న. షీఈస్ అ వండర్ఫుల్ యాక్టర్. సో తమన్ గారి గురించి అయితే ఇప్పుడు అందరు మీరు చూసింది కాబట్టి ఇంకా చెప్పాల్సింది కూడా ఏం లేదు నేను. కానీ మా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, చిన్న మా లైట్ మ్యాన్ కాడి నుంచి అయితే పెద్ద టెక్నీషియన్ వరకు ప్రతి ఒక్కరు కష్టపడ్డారండి దీంట్లో. వాళ్ళ కష్టం ఈ ఫలితాన్ని చూపిస్తుందని నేను డెఫినెట్గా అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ సినిమా 13th రోజు డెఫినెట్గా రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా దీన్ని డెఫినెట్గా హిట్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ సి రోహన్ కుమార్ రెడ్డి గారు.